ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్లో పేలవ ఆట తీరు కనబరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టాడు స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక కరోనా వైరస్ ప్రభావం కారణంగా అర్ధాంతరంగా మనకు లీగ్ అనేది వాయిదా పడింది. ఇక ఈ నేపథ్యంలో చూసినట్టయితే మనకు అతి త్వరలోనే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు ద 100 అనే టోర్నమెంట్ను ముందుకు తీసుకొస్తున్నాయి. జూలై 21న ఇది ప్రారంభం కాబోతుంది. అయితే సన్ రైజర్స్లో కీలక ఆటగాళ్లుగా ఉన్న డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, జానీ బేర్స్టో, రషీద్ ఖాన్తో పాటు జసన్ రాయ్ వంటి ఆటగాళ్ళు ద 100 టోర్నమెంట్లో ఏ టీమ్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో చూసినట్లయితే ఇక సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బర్మింగ్హామ్ ఫోనిక్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, హైదరాబాద్ జట్టు ప్రధాన స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్ ట్రెంట్ రాకెట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా సన్ రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ వచ్చేసి సౌతన్ బ్రేవ్కి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మనకు ఇంగ్లాండ్ విధ్వంసకర ఓపెనర్ అయిన జానీ బేర్స్టో వచ్చేసి వేల్స్ ఫైర్కు మనకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అదేవిధంగా మనకు ఈ ఏడాది హైదరాబాద్ జట్టులోకి వచ్చిన విధ్వంసకర ఓపెనర్ అయిన జసన్ రాయ్ వచ్చేసి ఓవల్ ఇన్విసిబుల్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. మొత్తంగా మనకు ఈ ద 100 లీగ్లో చూసినట్టయితే ఐపీఎల్లో లాగానే 8 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. అందులో పురుషుల టీమ్స్ 8 ఉంటాయి, మహిళల టీమ్స్ 8 ఉంటాయి. మనకు ఈ సీజన్ ఏదైతుందో 2021 సీజన్ అనేది జూలైలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ లీగ్లో ప్రతి ఇన్నింగ్స్లో కేవలం 100 బంతులు మాత్రమే ఉండగా, అంటే 15 ఓవర్లు పూర్తయిన తర్వాత 16 ఓవర్ని ఒక బౌలర్ 10 బంతులు వేసే అవకాశాన్ని ఈ లీగ్లో కల్పిస్తున్నారు. సో సరికొత్త ఫార్మాట్తో వస్తున్న ఈ లీగ్పై అందరి దృష్టి నెలకొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక క్రికెట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.